ప్రశాంతన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ. ఈరోజు వాచంపల్లి గ్రామంలో జడ్పీసీ రమణ గారు, నేను ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి గౌరవ మంత్రివర్యులు, పాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అన్న ప్రశాంత్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు వాచంపల్లి గ్రామానికి సీసీ రోడ్ల నిమిత్తం మంజూరు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే మొత్తం మండలంలో 1 కోటి 60 లక్షల రూపాయల సీసీ రోడ్ పనులకు ఈ వారం 10 రోజుల నుండి అన్ని గ్రామాల్లో కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. అట్లాగే కొన్ని గ్రామాల్లో పనులు కూడా పూర్తయినాయి. ఈ వారం 10 రోజులలో అన్ని గ్రామాల్లో ఈ 1 కోటి 60 లక్షల రూపాయల పనులు పూర్తి చేయబడతాయి. ఈ సందర్భంగా గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, మా అందరి ఆరాధ్య దైవం ప్రశాంత్ రెడ్డి గారికి మరియు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు 4-5 గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. నిరుపేదలైన ప్రజలు వైద్య ఖర్చుల నిమిత్తం వారికి ఈరోజు చెక్కులు అందజేయడం జరిగింది. బాచన్పల్లి గ్రామానికి చెందిన ఎస్ గంగామణి గారికి 70,000 రూపాయలు, పల్లికొండ గ్రామానికి చెందిన ఎస్ లోకేశ్వర్ గారికి 60,000 రూపాయలు, ఎస్ వినీల గారికి 70,000 రూపాయలు, బెజ్జోర గ్రామానికి చెందిన భోజ నర్సు గారికి 20,000 రూపాయలు, జాగిరాల గ్రామానికి చెందిన గడాల లక్ష్మణ్ గారికి 2 లక్షల రూపాయలు, బాబానగర్ గ్రామానికి చెందిన ఎం సౌజన్య గారికి 18,000 రూపాయల చెక్కులను కూడా మేమందరం జడ్పీసీ రవణ, నేను, జిల్లా కోర్పొరేషన్ మోయిస్ గారు అందజేయడం జరిగింది.